హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను రీనా. ఈరోజు మనం చిక్కటి టమాటా రసం ఎలా పెట్టుకోవాలో చూసుకుందాం. దానికి కావాల్సినవి టమాటాలు 5-6 తీసుకోండి. నేను 2 పూటలకు పెడుతున్నాం కాబట్టి ఎక్కువ తీసుకున్నాను, మీరు చూసి తీసుకోండి. దానిలోకి పసుపు కొంచెం 1 స్పూను, కొంచెం సాల్ట్, కరివేపాకు 4 డెబ్బలు, వెల్లుల్లి, ఎండుమిర్చి 5-6 కారానికి తగినట్టు, ఇంగువ కొంచెం, ధనియాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మీ ఘాటుకు తగ్గట్టు మిరియాలు, చిటికెడు మెంతులు, మెంతులు ఎక్కువ వద్దు చేదు వస్తుంది, కొంచెం కందిపప్పు. ఇప్పుడు టమోటాలు కట్ చేసి దానిలో కొంచెం పసుపు, సాల్ట్, కొంచెం కరివేపాకు వేసి మగ్గనిద్దాం. ఇవన్నీ త్వరగా వేయించుకుందాం. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, కరివేపాకు ఇవన్నీ త్వరగా వేయించుకుందాం, కందిపప్పు కూడా. తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఇలా వేయించి పెట్టాను. ఇక్కడ టమోటాలు 4 ముక్కలైనా లేదా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి ఇలా మగ్గించుకుందాం. కరివేపాకు, పసుపు, సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి కదా, అందుకని సాల్ట్ వేసాను. ఇవి మగ్గాక ఇది పౌడర్ చేసుకుని తర్వాత ప్రాసెస్ చేద్దాం. ఇది పౌడర్ చేసుకోవడానికి టైం లేదు అనుకునే వాళ్ళు ముందు రోజు ఇలా దోరగా వేయించి పౌడర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది 1 వారం అయినా పర్వాలేదు, ఉంటుంది. మనం దోరగా వేయించాం కాబట్టి నీళ్ళు లేకుండా చారుపొడిలాగా ఉంటుంది. అర్జెంటుగా జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి బాగా తొందరగా అయిపోతుంది. టమాటాలు ఇలా మగ్గిపోయినాయి, ప్లేట్లోకి తీసి పెట్టాను. ఈ రసం దీన్ని పడేయకండి, కొంచెం ఫ్యాన్ కింద పెట్టి చల్లారాక దీన్ని పిండి పిప్పి తీద్దాం. ఇందాక పిప్పి తీసి పెట్టుకున్నాము, అది ఇది నీళ్ళు. ఇందాక టమాటాలు మగ్గించుకున్న నీళ్ళు పౌడర్ చేసి పెట్టుకున్నాము, దోరగా వేయించింది. కొంచెం కొత్తిమీర, ఇంగువ. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక కొంచెం ఇంగువ, కొత్తిమీర వేయించుకుందాము. కొత్తిమీర కొత్తిమీర కొంచెం వేగాక, ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్నాము, ఆ పౌడర్ వేసుకుందాం. పౌడర్ వేగుతుంది. ఈ పొడిని కూడా వేయించుకున్నాక టమాటా గుజ్జు పిండి తీసి పెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు వేసుకుందాం. ఇది చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి ఒకసారి. దీంట్లో ఇందాక మనం మగ్గించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, అవి వేసేద్దాం. కొంచెం నీళ్ళు కలుపుకుందాం. నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు తగినంత ఉప్పు, ఇందాక కొంచెం ఉప్పు వేసి మగ్గించుకున్నాం కదా, చూసి వేసుకోండి. నేను ఇలా క్రిస్టల్ సాల్ట్ వేస్తున్నాను. దీన్ని మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం తక్కువగా పెడదాము.
మూత పెట్టి మరిగి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇలా బబుల్స్ వస్తున్నాయి చూడండి. దీన్ని మరిగించాల్సిన అవసరం లేదు, ఇలా బబుల్స్ వస్తూ ఉంటే చాలు. ఇంకొంచెం బబుల్స్ వచ్చాక చూద్దాం. మళ్ళీ చూద్దాము, ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా. ఇలా బబుల్స్ వచ్చాక ఆపేసేయండి, ఇంకా చాలు, మరగాల్సిన అవసరం లేదు. దీన్ని ఇంకా సర్వ్ చేసుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఇలా గిన్నెలోకి తీసి చూపిస్తున్నాను. రసం అంటే మామూలుగా నీళ్ళలా పలుచగా ఉంటుంది కదా, ఇది అలా ఉండదు. టమోటా పల్ప్ వేసాం కదా, చిక్కగా టేస్టీగా ఉంటుంది. దీన్ని మరిగించాల్సిన అవసరం లేదు, ఊరికే నిలబడి తిప్పుకోవాల్సిన అవసరం ఉండదు. పౌడర్ చేసి పెట్టుకుంటే ముందు రోజు మీకు, తర్వాత రోజు చాలా ఈజీగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ.